గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. గత 4 నెలలుగా కొనసాగుతున్న వరుస ఎన్నికలతో కోడ్ అమల్లో ఉంది. దీని ప్రభావంతో ప్రజలు వివిధ శాఖలలో చేసుకున్న దరఖాస్తులు ముందుకు కదలడం లేదు. వరుస ఎన్నికల నిర్వహణ నిమిత్తం వివిధ శాఖల అధికారులను బదిలీ చేయడంతో ఆయా స్థానాల్లో కొత్త అధికారులు వచ్చినప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మంజూరైన నిధులు సైతం లబ్ధిదారులకు అందించలేకపోతున్నారు అధికారులు. వివిధ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు మంజూరైనప్పటికీ ఆయా ప్రయోజనాలు దరికి చేరకపోవడంతో లబ్ధిదారులు సంబంధిత కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయవలసి వస్తుంది. అన్ని శాఖలలో అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ. ప్రజల అవసరాలు, దరఖాస్తులు ఎక్కువగా ఈ శాఖతోనే ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం విద్యాసంస్థలు ప్రారంభ సమయం కావడంతో కుల, నివాస, ఆదాయ ధృవపత్రాలను ఆయా విద్యాసంస్థలో సమర్పించవలసి ఉంటుంది. ఇటు ధృవీకరణ పత్రాలను అందించు అధికారం కేవలం రెవెన్యూ శాఖకే ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారుల్లో ఎక్కువ శాతం ఈ శాఖలు వివిధ ధృవీకరణ పత్రాలకై దరఖాస్తు చేసుకున్నవారు మీసేవా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏ ధృవీకరణ పత్రమైనా నిర్దేశిత దినాల్లో దరఖాస్తుదారునికి అందజేయాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అట్టి నిబంధనలు కూడా నీరుగారిపోతున్నాయి. ఇటు విద్యాసంస్థలు ప్రారంభ సమయం దగ్గర పడటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న నాటి నుండి 15 రోజుల్లోపు చేతికి అందవలసిన ధృవీకరణ పత్రాలు నెలలు గడుస్తున్నా వాటి ఊసే లేకపోవడంతో దరఖాస్తుదారులకు సమాధానాలు చెప్పలేక మీసేవా నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఇతరత్ర ఆసరా పథకాలకు సంబంధించిన చెక్కులు మంజూరైనప్పటికీ లబ్ధిదారులకు అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎన్నికల కోడ్ మే నెలాఖరు వరకు ఉండటంతో దాదాపుగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు దరఖాస్తుదారులకు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.